ఈరోజు స్వాతంత్ర్యానంతర 75 ఏళ్ల చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన గంటువంటి ఘట్టం ఆ చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి శ్రీకారం చుట్టినటువంటి నా దైవం జగనన్నకి నా సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నాను మనందరి దైవం జగనన్న మన టెక్కలి నియోజకవర్గంలో ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో తన పాదాన్ని మోపి ఈ ప్రాంతాన్ని పునీతం చేశారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ సభకి విచ్చేసినటువంటి జిల్లా నలుమూలల నుంచి టెక్కలి నియోజకవర్గం నలుమూలల నుంచి మూలపేట విష్ణు చక్రం గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నిర్వాసితులకు వారికి నా సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జగనన్న తన 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర రెండు వర్షాకాలాలు రెండు వానాకాలాలు రెండు శీతాకాలాలు చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు కోటాను కోట్ల మంది ప్రజల్ని కలుసుకొని కలిసిన ప్రతి ఒక్క సమస్యను కూడా విని అర్థం చేసుకొని అవన్నీ కూడా నవరత్నాల్లో పెట్టి నవరత్నాల్ని అమలు చేస్తే పేదవాడి ఆర్తనాదాల్ని తీర్చగలిగిన వాడిని అవుతానని చెప్పి నవరత్నాల్ని అమలు చేసే దానిలో భాగంగా పిల్లల్ని చదివించుకుంటున్న ప్రతి చెల్లెమ్మకు అక్కకు తల్లికి అమ్మఒడి కింద 15,000 రూపాయలు నేరుగా జగనన్న అకౌంట్లోకి వేయటం ద్వారా స్కూళ్లని నాడు నేడు ద్వారా అధునాతనంగా బాగు చేయటం ద్వారా ప్రతి బిడ్డకు కూడా స్కూల్ బ్యాగ్నిస్తూ టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ నోట్ బుక్స్ బెల్ట్ టై షూ సాక్స్ అన్ని ఇస్తూ 3 యూనిఫారాలు ఇచ్చి ఆ యూనిఫారాలకి చెల్లెమ్మల దగ్గర అక్కల దగ్గర డబ్బులు ఉంటాయో లేదో కుట్టుకూళ్ళు కూడా ఇస్తాను అని ఆలోచించిన సహృదయం జగనన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పథకాలన్నది రాజకీయం కోసం కాదు పేదవాడి ఆర్తనాదాల్ని తీర్చాలి వారి గుండె మంటని చల్లార్చాలి అని ఆలోచించే మానవత దృక్పథమే జగనన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ప్రతి ఒక్క ప్రభుత్వ పథకంలో కూడా పేదవాడి కన్నీరే కూడా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను రైతు భరోసా ద్వారా 13,500 రూపాయలు చెప్పిన మాట 12,500 ఇస్తున్నది 13,500 విత్తనం నుంచి విక్రయం వరకు ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా కని విని ఎరుగని విధంగా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా 100 కేజీల బస్తాకి 2,040 రూపాయలు గిట్టుబాటు ధర గిట్టుబాటు ధరలతో పాటు హమాలీల ఛార్జీలు కూలీల ఛార్జీలు రవాణా ఛార్జీలు కూడా ఇచ్చి మళ్లీ సహృదయాన్ని చాటుకున్న జగనన్న అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఆరోగ్యశ్రీ ద్వారా 3,255 రకాల రోగాలు భారతదేశంలో ఆరోగ్యశ్రీని మొట్టమొదటిగా ఆలోచించినటువంటి వ్యక్తి మనందరి నేత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ పథకానికి గత ప్రభుత్వం తూట్లు పడిస్తే జగనన్న అధికారంలోకి వచ్చి 3,255 రకాలు సికిల్ సెల్ అనేమియా బోన్ మ్యారో బ్లడ్ క్యాన్సర్ ప్రమాదకరమైన రోగాలన్నిటికి కూడా ఆపరేషన్లు చేయించి ఆపరేషన్ తర్వాత రోగి ఎలా ఉన్నాడు రోగి మందులు వేసుకుంటున్నాడో లేదో రోగి దగ్గర పాపం డబ్బులు ఉన్నాయో లేదో 250 రూపాయలు ప్రతిరోజు కూడా కనీసం 10,000-20,000 రూపాయలు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కూడా ఇస్తానని ఆలోచించిన సహృదయం జగనన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ప్రభుత్వ పథకంలో కూడా ఒక ఆర్తనాదం ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా జగనన్న ఒక మాట చెప్పారు ఎక్కడా కూడా అవినీతి జరగడానికి వీలు లేదన్నారు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు ప్రతి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ ప్రతి 2,000 మందికి ఓ సచివాలయం ఈ సచివాలయం ద్వారా
ప్రభుత్వ పథకాలన్నీ నేరుగా ఇంటికే అందజేస్తూ ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా ఎక్కడ రాజకీయాలకు తావు లేకుండా రాజకీయాలకు అతీతంగా అన్న మీరు ఇచ్చినటువంటి గడప గడపకి మన ప్రభుత్వంలో టెక్కల నియోజకవర్గంలో నేను చాలా దగ్గరలో తిరిగానన్న వాళ్ళకి అడిగాను మీకు ఎవరైనా లంచం ఇచ్చారా లంచం అడిగారా మీరు ఎవరికైనా ఇచ్చారా అని పోని ఇంత మంది సభికులు ఉన్నారు ప్రభుత్వ పథకాలు అమ్మఒడి రైతు భరోసా చేయూత జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నా ఆసర ఆసర నాయబ్రాహ్మణులు రజకులు ఆటో రిక్షాలు ఇన్ని పథకాలు 2,25,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వ పథకాల్లో ఎక్కడైనా ఎవరైనా ఒక రూపాయి లంచం ఇచ్చారా ఇస్తే చెయ్యొద్దండి లంచాలు లేని రాజ్యం రాజకీయాలకు అతీతంగా కులం చూడం మతం చూడం జాతి చూడం జెండా చూడం రంగు చూడం పార్టీలు చూడం రాజకీయాలు అసలే చూడం ప్రభుత్వ పథకం అందుకోవాలనుకున్నటువంటి లబ్ధిదారుడు నిజమైన పేదవాడ కాదా అన్నది చూస్తాను పేదవాడైతే ప్రభుత్వ పథకం ఇంటికే పంపిస్తాను వాళ్ళు నన్ను విమర్శించినా పర్వాలేదు ఇంటికే పంపిస్తానన్న మొట్టమొదటి నాయకుడు జగనన్న అని సందర్భంగా తెలియజేస్తున్నాను పోనీ మేము జగనన్నకు ఓటేయలేదని మా ప్రభుత్వ పథకం ఆపారు అని ఎవరైనా ఉన్నారా ఉంటే చెప్పండి చెయ్యొద్దండి అది కూడా లేదు ఇది కదా ప్రభుత్వం అంటే ఇది కదా నాయకత్వం అంటే ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి పరిపాలించేటప్పుడు అవినీతి లేదంట రాజకీయాలు లేవంట త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడు ఈ కలియుగంలో జగనన్న రూపంలో ఈ దేశ ఈ రాష్ట్రాన్ని ఇంత అద్భుతంగా అవినీతి లేకుండా రాజకీయాలకు అతీతంగా పరిపాలిస్తున్నామన్న ఆ శ్రీరామచంద్రమూర్తినే జీసస్ క్రీస్ట్నే ఆ అల్లానే మీలో మేము చూసుకుంటున్నామన్నా ప్రజల పాలిట నీవు దేవుడవన్నా మా అందరి గుండెల్లో ప్రతి ఒక్క పేద గుడిసె గుండెల్లో కూడా వారి ఆర్తనాదాల్లో జగనన్న నా సమస్య తీర్చాడు నా కష్టాన్ని తీర్చాడు నా అప్పుల బాధలు తీర్చాడు నాకు నా కొడుకున్నాడు నా తమ్ముడున్నాడు నా అన్నున్నాడని ప్రతి చెల్లమ్మ అక్క కూడా ఘనంగా చెప్పుకున్న రోజులు కళ్ళారా చూస్తున్నామన్నా నీ వల్ల మేము ప్రజల్లోకి వెళ్తుంటే ఘనంగా మాకు ఆహ్వానించి గొప్పగా కీర్తిస్తున్నారన్నా అన్నా గొప్ప విషయం శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు 75 ఏళ్ల స్వాతంత్ర్యానంతర చరిత్రలో ఎప్పుడూ కూడా మాకు జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వంశధారి ఎడమ కాలువకి 600 కోట్లు ఇచ్చారని విన్నాం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు మంత్రిగా ఉండేటప్పుడు ఎడమ కాలువకి 1,000 కోట్లు ఇచ్చారని విన్నాం మళ్ళీ మొట్టమొదటిసారిగా 75 ఏళ్ల చరిత్రలో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గం సంత బొమ్మాళి మండలంలో 4,367 కోట్ల రూపాయలు ఇచ్చి మాకు మొట్టమొదటిసారిగా ఈ ఘనమైనటువంటి ఈ చరిత్రని మాకు సృష్టించారన్న ఇది సామాన్యమైన విషయం కాదు ఈ రోజు వరకు 40 ఏళ్లుగా ఈ నియోజకవర్గాన్ని ఏలుతున్నటువంటి నాయకులు ఉన్నారు మీరు ఇప్పుడు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ అని చెప్పారు పోర్ట్ నిర్మాణం చేస్తామన్నారు భావనపాడు పోర్ట్ అన్నారు అన్న భావనపాడు పోర్ట్ కోసం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 15,000 ఎకరాలు కావాలన్నాడు ఈ స్థానిక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కూడా 15,000 ఎకరాలు ఉంటేనే పోర్టు కట్టగలమన్నాడు 15,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ చేసి మొత్తం భూమిని దోచేయడానికి వాళ్ళు ఎత్తుగడేశారు భూమి మీద ఉన్నటువంటి ధ్యాస పోర్టు మీద లేదు ఈ రోజు మీరు శంకుస్థాపన చేసిన పోర్టు 600 ఎకరాలు మూలపేట పోర్టుతో మీరు ఎంత అద్భుతంగా ఈరోజు శంకుస్థాపన చేశారు చరిత్ర సృష్టించారు ఈ చరిత్ర ద్వారా అన్న మా జిల్లాలో కడుపు మంటతో పొట్ట చేత్తో పట్టుకొని ఒక బిడ్డని భుజం మీద మోసుకొని తల్లిదండ్రుల్ని గ్రామాల్లో విడిచిపెట్టి కూలికి వెళ్తారన్నా నెల్లూరు కర్నూలు మద్రాసు హైదరాబాద్ నగరాలకు వెళ్ళి కూలి డబ్బులు తెచ్చి కూలి పనులు చేసి ఆ డబ్బులతో వచ్చి మళ్లీ అప్పులు తీర్చుకొని మళ్లీ వెళ్ళిపోతారన్న హైదరాబాద్ లో గాని మద్రాసులో గాని ఆఖరికి దుబాయ్ ఆయిల్ వెల్స్ దగ్గర చూసినా మా శ్రీకాకుళం వాడు ఉంటాడు శ్రీకాకుళం కార్మికుడంటే శ్రామికుడంటే నమ్మకానికి నిజాయితీకి నిదర్శనమన్నా మాకు వలస జీవితాలే తెలుసన్నా ఆకలి కోసం కడుపు పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూలీలుగా పనిచేసే మాకు మా జీవితాల్ని మార్చి
ఈ రోజు పోర్టిచి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా మార్చి మాకు కొన్ని వేల మందికి మీరు జీవనభృతి ఇవ్వబోతున్నారు, ఉద్యోగాలు కల్పించబోతున్నారు. మేమందరం కూడా మా జీవితాలు మారాయని చాలా సంతోషంగా ఉన్నామన్న ఈ సందర్భంగా మా అందరి దేవుడిగా మా ప్రాంతానికి ఇంత గొప్పగా అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తిగా చరిత్ర ఉన్నంత కాలం చరిత్ర మరువదు మీ ఘనత. ఈ శ్రీకాకుళం, ఈ ఉత్తరాంధ్ర, ఈ సంతబొమ్మాళి మండలం చరిత్ర ఉన్నంత వరకు మా గుండెల గుండెల్లో మీ పట్ల ఉండును మా కృతజ్ఞత అన్న. నమస్కారం అన్న. ధన్యవాదాలు సార్.